హ్యావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య చాలామంది భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు అంటే ఎమోషన్స్ ఎక్కువగా క్యారీ చేసే కొద్దీ మనం ఎమోషన్స్ ఎంత క్యారీ చేస్తే అంత బాధపడుతూనే ఉంటాం అట్లనే ఎమోషన్స్ లేకపోయినా కష్టమే బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అనూహ్యను అడిగి మనం ఈ ఎమోషన్స్ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం నమస్తే అనూహ్య నమస్తే అండి అనూహ్య మామూలుగా మనం వెహికల్స్ మీద చూస్తూ ఉంటాం అతివేగం ప్రమాదకరమైనది అని మనం నడిపే వెహికల్స్ మీదే అది రాసినప్పుడు మనం జీవితంతో ఒక ప్రయాణం చేయాలి మనతో ఉన్న వాళ్ళతో అంటే వాహనానికి వేగం అనేది ఎంత ప్రమాదకరమైందో జీవితంలో అతిగా ఆలోచించడం కూడా అంతే ప్రమాదకరమైంది అవును ఆ అతిగా ఆలోచించి ఆలోచించే భార్యాభర్తలకు గొడవలు కానీ ఫ్యామిలీలో గొడవలు రావడానికి ప్రతి చోట గొడవలు రావడానికి ఈవెన్ మర్డర్లు సూసైడ్లు కూడా ఓవర్ థింకింగ్తోనే వస్తాయి నిజంగా ఇది ఎంత డేంజర్ అంటే ఫస్ట్ దీన్ని ఎలా డీల్ చేయాలి ఇవి రాకుండా ఏమన్నా మనం ముందుగానే ఏమన్నా కంట్రోల్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అనేది ఎంత సర్వసాధారణం అయిపోయింది అంటే ఇప్పుడు మనకి చాలా కామన్ ఇష్యూ అయిపోయింది అందరిలోనే కూడాను అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది నీకు నువ్వు దానికి ఏమైనా చేయగలవా అయినా కూడా ఓవర్ థింకింగ్ చేస్తారు నువ్వు చేయగలవు అంటే ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు చేయలేవు ఏమైనా చేయలేవు అన్నప్పుడు కూడా ఓవర్ థింకింగ్ చేస్తారు నేను దానికి ఏమి చేయలేకపోయాను ఏమవుతుందో ఏంటో అని అసలు ఆ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నువ్వు అంటే దానికి సొల్యూషన్ చేయాలి అనుకున్నా నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు యాక్షన్ అనేది తీసుకొని దాని గురించి ఆలోచించట్లేదు ఎందుకంటే ఆ థింకింగ్లోనే అయిపోతూ ఉంటుంది అలాగా అయితే చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి అసలు ఓవర్ థింకింగ్ అనేది ఎందువల్ల వస్తుంది మనం చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రీవియస్ ట్రామా ఏదైనా ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లడు చదవట్లేదనే తీసుకుందాం తల్లిదండ్రులు ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ లైఫ్లోని వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల బాగా ఎక్కువ కష్టపడి చదవడం ఎక్కువ సార్లు చదివితే కానీ వాళ్ళకి సబ్జెక్ట్ అనేది రాడు గుర్తుండదు అన్నప్పుడు ఈ పిల్లడు చదవట్లేదు అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్లోని ఇమాజిన్ చేసేసుకుంటారు అనమాట అంటే ఎందుకు అది ఆల్రెడీ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి వీడికి ఎక్కడ అలాగ ఏమైనా డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు దీన్ని డీల్ చేయడం ఎలాగా అంటే ఇప్పుడు ఒక మొ చెట్టు ఉంది చెట్టుని మీరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఓన్లీ మొండెం వరకే కొట్టేస్తే ట్రంక్ పార్ట్ వరకే కొట్టేస్తే అవుతుందా అవ్వదు అది పై నుంచి కూడాను ఇంకా మళ్ళీ పెరుగుతుంది మీరు కొట్టేసినా కూడా కింద మొదలు కింద మొదల నుంచి రూట్స్ నుంచి తీయాలి అవునా సో అలాగే మనం ఈ ఓవర్ థింకింగ్ అనేది డీల్ చేయాలి అన్నా కూడా దాని యొక్క రూట్ కాజ్ ఏంటి అసలు ఎందువల్ల ఇది వాళ్ళకున్న భయం అవ్వచ్చు లేదా వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అవ్వచ్చు ఏదైనా కూడా ఎనలైజ్ చేసుకోవాలి మనం దేనివల్ల అవుతుంది అని ఆ రూట్స్ మీద మనం వర్క్ చేయాలన్నమాట కాన్స్టెంట్గాను ఇలాగే నెగిటివ్ థింకింగ్లో ఎలా చెప్పుకున్నామో అది అంతా ఒక లోప్ కంటిన్యూస్గా అంటే అలవాటైపోతుంది వాళ్ళకి ఓవర్ థింకింగ్ అనేది దానివల్ల అన్నెసరీ స్ట్రెస్ యాంగ్జైటీ మళ్ళీ వాటిని డీల్ చేసుకోలేక వాటికి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకొకటి ఇవన్నీ వస్తాయి అనమాట ఈ ఓవర్ థింకింగ్లోనే డిప్రెషన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు మనుషులు ఆ డిప్రెషన్లోనే సూసైడ్లని ఇలాంటివన్నీ నేను చూస్తూ ఉంటాం మర్డర్లు అని ఇందాక మీరు చెప్పినట్టు మీకు ఆ ఏదైనా ఒక థాట్ వచ్చింది అనుకోండి మీరు క్వశ్చన్ చేసుకోవాలి మీకు మీరు అది ఎంతవరకు నిజం చాలా వరకు అందులో నిజం ఒక పది శాతం కూడా ఉండదు అంత తొంభై శాతం మించి మన మైండ్లోని ఒక ఊహించుకొని జడే అల్లేసినట్టు అల్లేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఒకదానికొకటి ఒకదానికొకటి ఊహల్లోనే సో మనం అది స్టాప్ చేయాలి అవేర్నెస్ తెచ్చుకోవాలి మళ్ళీ ఇక్కడ కాన్షియస్ అవేర్నెస్ మీకు ఆటోమేటిక్గా మీరు ఓవర్ థింకింగ్ ప్యాటర్న్లో పడిపోతున్నారంటే నో నేను ఇది ఇలా చేయకూడదు మీకు ఆ టైంకి వచ్చినా కూడాను మళ్ళీ క్వశ్చన్ చేసుకోండి నేను ఇప్పుడు చదవట్లేదు వాడు ఓకే చదవట్లేదు నిజంగానే చదవట్లేదా చదవట్లేదంటే ఏమవుతుంది మీరేమైనా చేయగలరా దానికి మీరు చేయగలరు అంటే మీరు ఏం చేయగలరు ఎక్కడ ప్రాబ్లం ఉంది అలాగ కూర్చొని అనలైజ్ చేసుకొని దానికి కావాల్సిన స్టెప్స్ అనేవి వేసుకుంటా అలా తీసుకుంటూ వెళ్ళచ్చు ఇది ఒకటి రెండోది ఏంటి అంటే డైవర్షన్ మళ్ళీను ఎలా డైవర్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఖాళీగా ఉంటేనే కదా ఇలాంటి ఆలోచనలు ఆలోచనలన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి మీ టైం ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది కూడా చెక్ చేసుకోవాలి లేకపోతే అలాగే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఒక థాట్ అనేది వస్తుంది ఒక ఆలోచన వస్తుంది మైండ్ లోని అలా దానికి ఇంకొకటి దానికి ఇంకొకటి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి రేపు పలానా రోజుని తుంది ఇది ఇలా అవ్వట్లేదు అంటే అది ఎక్కడ వరకు వెళ్ళిపోవచ్చు అని నేనేమంటానంటే వెళ్ళిపోండి పోనీ అక్కడ వరకు వెళ్ళండి మాక్సిమం ఇందులో వర్స్ సిచ్యుయేషన్లో ఏమవుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి అంటే ఇక్కడ ఏమవుతుంది మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు సో మీకు ఒకసారి అది వచ్చేసింది అంటే మీరు ఇమీడియట్గా బ్రేక్ చేసుకోగలరు రాసుకోండి ఏమేమి చేయగలరు మీరు పనులు దానికి కావాల్సిన యాక్షన్స్ ఏమేమి తీసుకోగలరు ఒకదాని తర్వాత ఒకటి దానికి కావాల్సింది ఏం చేయాలి ఇప్పుడు మీ పిల్లడు చదవట్లేదు అంటే వెళ్ళి మీ అబ్బాయితో కూర్చొని మాట్లాడండి అసలు ఎందుకు చదవలేకపోతున్నాడు సబ్జెక్ట్ దానికి బోల్డ్ కారణాలు ఉండొచ్చు చెప్తున్న సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు లేదా తనకి కష్టంగా ఉంది టీచర్ చెప్తుంది అర్థం కాకపోవచ్చు లేదా ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు పిల్లలు ఏడిపించడం వల్ల తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉండొచ్చు ఇంట్రెస్ట్ కూడా అసలు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మైండ్ చాలా ఉంటాయి పర్ఫెక్షనిజం అవసరం లేదు జీవితంలోని ఓవర్ థింకింగ్ కూడా అక్కడి నుంచే వస్తుంది ఓకే అవ్వాలి కానీ పెర్ఫెక్ట్గా అవ్వాలని లేదు ఇట్స్ ఓకే టు నాట్ టు బి ఓకే అని కూడా చెప్తారు అందుకనే మనం ఎలా ఉన్నామో అలాగా బాగానే ఉన్నాం ఈ ఓవర్ థింకింగ్లోనే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసుకుని చిన్న డీపియేషన్ అనేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మీరు డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కనుక చేశారు అంటే మీకు ఒక అక్కడ పాజ్ పడుతుంది మీకు ఒక ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది సో ఫర్దర్ గా అలా చేసుకుంటూ ఉండొచ్చు పిల్లలలో కూడా ఈ ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది అనవ్యం కదా సో అంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి వీళ్ళు అంటే మనం కొంచెంగా చిన్న ఏజ్ లోనే వీళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు దీన్ని అంత దాకా తెచ్చుకోకుండా పిల్లల్ని మనం ఎలా డీల్ చేయాలి పిల్లల్లోని ఓవర్ థింకింగ్ రావడానికి కూడా మనం పేరెంట్సే కారణం అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెడతాం వాళ్ళని కరెక్ట్ అంటే నువ్వు అత్తి అలా చేయాలి అంతవరకు రీచ్ అవ్వాలి పుష్ చేస్తూ ఉంటాం కానీ పుష్ చేయడం కరెక్టే పిల్లల్ని ఎంతవరకు పుష్ చేయగలగాలి మనం వాళ్ళ ఒక సామర్థ్యం ఎంత అనేది మనం తెలుసుకోవాలి ముందు అంటే అది ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అంటే నేను ఎక్కడో విన్నాను వన్ ఆఫ్ ద క్లయింట్స్ షేర్ చేశారనమాట ఒక టెన్త్ స్టాండర్డ్ అమ్మాయి మొన్న ఎగ్జామ్స్ రాసినప్పుడు అమ్మాయి ఓకే యావరేజ్ స్టూడెంట్ అనుకుందాం ఇంట్లో నీ పేరెంట్స్ ఏంటి అంటే నువ్వు ఎంతవరకు కష్టపడి చదువుతావో నీకు వచ్చే రిజల్ట్ బట్టే మేము సమాజంలో మా మొహం అనేది మేము చూపించుకోగలం ఓకే మేము ఎలా తిరగలం నలుగురితో మా రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయి దానికి కారణం నీ మార్క్స్ బట్లే డిపెండ్ అయి ఉంటుంది అని ఏమైంది అమ్మాయి వచ్చి ఏం చెప్పింది అంటే మేడం నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను నేను చదువుతున్నా నన్ను చదువుతూనే ఉన్నాను కానీ నాకు తెలీదు నాకు ఏమవుతుందో తెలియదు ఒకవేళ నేను రాయలేకపోతే నాకు గుర్తుండకపోతే పేరెంట్ ఏమో ఏం కంప్లైంట్ చేస్తారు మా అమ్మాయి చదవట్లేదు అని ఇక్కడేమో అమ్మాయి అది ఫీల్ అవుతూ సో ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది ఓవర్ థింకింగ్ చేస్తుంది ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తూనే తను చదవాలనుకున్నా కూడా చదవలేకపోతుంది చదువుతున్నా కూడా తనకి ఎంత వరకు గుర్తుంటుందో అనేది తెలియట్లేదు దానికన్నా మనం మంచిగా చెప్పాలి ఇంకొక విధంగా నువ్వు చేయగలవు నువ్వు ఖచ్చితంగా ఇది చేయగలవు అనేది ఒకటి ప్రోత్సహిస్తూ ఉండాలి రెండోది ఇది అంత ముఖ్యమైనది కాదు ఇట్స్ ఓకే టు ఫెయిల్ నువ్వు ఫెయిల్ అయినా కూడాను మేము ఉన్నాం నీకు నువ్వు మళ్ళీ చేయగలవు అన్న ఇప్పుడు ఎవరైనా మనకి వెనకట్లో ఒక అండగా ఉన్నారు అంటే చాలా వాళ్ళు ఏం చేయకపోయినా పర్లేదు ఒకళ్ళు అండగా ఉన్నారు ఒక సపోర్ట్ మనకు ఉంది అంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక జీవితంలో ముందుకి సో ఇలాంటి మాటలు చెప్తూ పిల్లలతోని ప్రోత్సహించవచ్చు అనమాట నిజమే అంటే ఇప్పుడు ఆ పేరెంట్స్ అలా చెప్పడం వల్ల అమ్మాయి చదువుకునేంత ఉన్నా కూడా చదవలేకపోతుంది బికాస్ అక్కడ చదువుతుంది ఏమైపోతాయి ఒకవేళ నిజంగా నాకు రాకపోతే ఏమైపోతుంది వీళ్ళ పరిస్థితి నేను ఏం చేయగలను నా వల్ల మా తల్లిదండ్రులు తలదించుకునేటట్టు అవుతుంది అది సో అనూహ్య మీరు వెబినార్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సో ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి ఎన్ని డేస్ ఇక విధంగా ఇందులో ఏమేమి నేర్పిస్తారు ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి మీ క్లాసెస్ జీవితంలో ముందుకు సాగాలి అనుకున్న వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నామే అనే బాధతో ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఎలా వెళ్ళాలో డైరెక్షన్ లేకుండా క్లారిటీ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు అన్నీ ఉన్నా కూడాను ఇంకా ఏదో మిస్సింగ్ నాకు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నింది అని హ్యాపీగా లేరు అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే చాలా స్ట్రెస్ ఉంది వాళ్ళ లైఫ్లోని ఎలా డీల్ చేసుకోవాలి తెలియట్లేదు అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి క్లాసెస్ ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ త్రీ డేస్ ఉంటాయి సో ఇదండి అనూహ్య చెప్పినట్లు మీకు ఎవరికైనా ఇలాంటి వాళ్ళు ఉండి అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి